సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు జానారెడ్డి గారు మనతో ఉన్నారు జానారెడ్డి గారు మీ కుందూరు జానారెడ్డి పేరు కాస్తే పెద్దలు జానారెడ్డిగా మారిపోయింది ఆ పెద్దరికం ఈ ఉప ఎన్నికల్లో నిలబోతుందా పెద్దరికానికి ఎన్నికలకు సంబంధం లేదని మీరు ఫస్ట్గా మొదటగా మీరు అవగాహన చేసుకోవాలి పెద్దరికానికి పెద్దరికం ఎన్నికలకి ఎన్నికలు దేనికి అదే సంబంధం ఈ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గారి నలభై ఏళ్ళ రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టారని ఒక విమర్శ ఉంది ఎందుకంటే వరుసగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చూస్తూ ఉంటే వరుసగా ఓటములు జరుగుతూ ఉంది ఈ నాగార్జున సాగర్ భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుందంటారా ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమైనటువంటి ఆ గెలుపు ఓటములను గురించి కాదు పార్టీ ఆ పార్టీల యొక్క విధానాలు సిద్ధాంతాలు ఆ ప్రభుత్వాలు గతంలో చేసిన పరిపాలనలు తీర్లు ఆ తర్వాత ఇంకా పరిపాలన ఉంటే చేయవలసినటువంటి విధం ఈ విషయాల మీద డిబేట్స్ జరుగుతూ ఉంటాయి ఆ డిబేట్స్ యొక్క సారాంశం ప్రజలను అవగాహన చేసుకొని స్పందించాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా ప్రజలిచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాలి ది ప్రజాస్వామ్యం అంతేత కేవలం గెలుపు ఓటములు అనేటువంటిది సరి అయినటువంటి పద్ధతి కాదు డెమోక్రసీలో గెలుపు ఓటములు ప్రామాణికం ప్రామాణికంగా లేదు గెలుపు గెలుపు అంటే ఎవరు గెలిస్తే వాళ్ళ యొక్క సిద్ధాంతాల ప్రకారం ప్రజలు నమ్మిన ప్రజలు ఏ ఎందుకు ఆశించిండ్రో ఆ విధంగా పరిపాలన సాగించడం దానికి లేదా ఆ పరిపాలన సరి అయిందా కాదని మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ తీర్పులు ఇస్తుంది ఇదే ప్రజాస్వామ్యం లేకుంటే ఐదు సంవత్సరాల ఒకరు ఒకసారి ఎన్నికెందుకు ఇంకా ఒకసారి ఎన్నిక చేసుకొని పూర్తికాలం ఉంటే సరిపోతుంది కదా అది పద్దెనిమిదిలో జానారెడ్డి ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు కావచ్చు నమ్మలేదా జనం మేము నమ్మిన విషయాన్ని ప్రజలకు తెలియజేసే దాంట్లో ఒకసారి ప్రజలు రిసీవ్ చేసుకోవటం ఆలస్యం అయితే వాళ్ళ ఆకాంక్షలు కూడా ఆలస్యమవుతాయి వాళ్ళ అభివృద్ధి కూడా ఆలస్యమవుతుంది లేక

సూ సూపరిపాలంలో ఉండటానికి అనేక విధానాలను రూపొందించినారు సరే ఆ విధానాల అంశాలని ప్రాపగేట్ చేస్తూ ప్రజల్ని ఆ వాతావరణంలో ఉంచాలని ప్రయత్నం చేసినారు కానీ అవి రిసీవ్ చేసుకునేంతసేపు ప్రజలు ఆందోళన పడుతు ఉన్నారు కదా లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కదా కానీ ఆ తాళపత్రాలలో ఉన్నటువంటి విషయాలు మాత్రం చెడిపోవే అట్లనే మనం మన ఆలోచన సరి అయిందైతే ఎన్నడో ఒకనాడు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు కానీ ఒకవేళ వెంటనే రిసీవ్ చేసుకోలేదని నీకు బాధ ఎందుకు నీకు ఇబ్బంది ఎందుకు నువ్వు వెంటనే గెలిపించలే కానీ మనం ప్రజాస్వామ్యాన్ని నమ్మినాం అధిక మంది జనం ఎవరిని ఆమోదిస్తే ఆ తీర్పుని పరిపాలన సాగించాలి అది మనం అది చెడ్డదా మంచిదా అనే అవసరం లేదు అరవై ఏళ్ళ పాటు కొట్లాడినటువంటి తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమే చవి చూసింది రెండు వేల పద్దెనిమిదిలో ఓటమే చవి చూసింది అంటే లోపం ఎక్కడుంది జనం మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉందా లేదంటే జనానికి మీరు దగ్గర కాలేకపోతుందా కాంగ్రెస్ పార్టీ వివిధ కారణాలు వివిధ కారణాలు సరే వాటిని చరిత్ర చెప్పాలంటే అత్యధిక మెజార్టీతోటి అనేక సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు పరిపాలన అందించింది ప్రజలు దాన్ని నువ్వేం అర్థం చేసుకున్నాం ఇది ఎంత ఎంత అభిమానం ఉండుంటే ప్రజలు ఇటు అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఆమోదం ఉండుంటే యాభై ఐదు సంవత్సరాలు ఇవ్వాలి సంవత్సరాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అవును అందుకని ఫలాలని అందుకని తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని దీన్ని గుర్తించలేదా దీన్ని చేసుకోలేకపోయారా యాభై ఐదు సంవత్సరాల పరిపాలనలో చాలా వరకు అభివృద్ధి చేసి ప్రజలకు అందించినది ఎంతో ఉంది కానీ వచ్చినటువంటి రీజనల్ పార్టీస్ కానీ ఇంకొక పార్టీస్ కానీ అంతకంటే వంద రెట్లు మేము ఏదో చేయాలని వచ్చినాం లేదా గతంలో ఉన్నవాళ్ళు ఏదో మీకు అంత అందించలేదు అంటే భ్రమ భ్రాంతి పడ్డరు ఆ భ్రమ భ్రాంతి కొనసాగుతుంది పటాపంచలయ్యే రోజు ఎప్పుడో నాడు వస్తుంది తెలంగాణ ప్రజలు భ్రమల్లో ఉన్నారంటారు ఈ భ్రమలు ఎప్పుడు తొలగిపోతాయి వాళ్ళకి ఎప్పుడు తొలగిపోతే ప్రజలను అడిగి తెలుసుకోవాలి లేక ప్రత్యక్షంగా అనుభవించి ఇబ్బందులు పాలైనప్పుడే కానీ లేక అవగాహన చేసుకున్నప్పుడు కానీ అవగాహన చేసుకోవటంలో ఆలస్యమైన ఇబ్బంది అవుతుంది లేక ప్రత్యక్షంగా నువ్వు అనుభవించి పూర్తి చేసుకునే వరకు కూడా టైం పడుతుంది ఉప ఎన్నికల్లో జానారెడ్డికి ఎందుకు ఓటేయాలి జానారెడ్డి ఏం చేశారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న మీ ప్రత్యర్థుల నుంచి సార్ వాళ్ళకి వాళ్ళ అవగాహన ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి ప్రజలు వాస్తవాలని నిజాలని అర్థం చేసుకుంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డి గారికి ఓటేస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అన్ని కమ్యూనికేషన్స్ కరెంట్ కానీ రోడ్లు కానీ నీరు కానీ పొలాలలో ఇవాళ ప్రాజెక్టులు కానీ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అన్నీ జానారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆయాంలో సాగినటువంటి ఇవి ప్రత్యక్షంగా సాక్షులు అగుపడుతుంటే ఆ తర్వాత అనుభవిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోకుండా లేక ప్రత్యక్షంగా మీరు గణాంకాలతో గుర్తవుతుంటే మీరు అర్థం చేసుకోకుండా ఇక మనం అది కాలమే రుజువు చేస్తుంది అంతేత ఆ కాలంలో మనకు మనకు వచ్చిన నష్టం ఏం లేదు అంటే మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నాం డెమోక్రటిక్ ప్రజాస్వామ్యంగా ప్రజల మనని గౌరవించినప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నా వంతు కృషి నేను చేసినాను ఇక ముందు కూడా ఆ విధంగా చేసి పూర్తి చేయాలనేటువంటిది అక్కడి ఇక్కడికి కూడా ఇంకా చేయగలిగేది ఏం లేదు ఎవరు ఇంకా మిగిలిన్నది ఉన్నది కూడా నేనే పూర్తి చేస్తే నాకు ఆత్మగౌరవం తృప్తుంటుందని నేను ఆలోచించి నిలబడ్డా జానారెడ్డి గారు జానారెడ్డి ఈ నాగార్జున సాగర్ నుంచి గెలిస్తే సీఎం అవుతారు తెలంగాణ దశ దిశ మారుతుంది అనుకుంటున్నటువంటి సమయంలోనే మిమ్మల్ని చా అర్థం చేసుకోలేదు ఇప్పుడు జనం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు మా విశ్వాసం మేము చేస్తున్నటువంటిది ధర్మమైంది న్యాయమైంది వాస్తవమైనది సత్యమైనది ఇది ప్రజలకు అందించి ఆలోచన కలిగించాలి చైతన్యం కలగజేయాలి ఆ వైపున ప్రజలను తిప్పి అటువంటి యొక్క వాతావరణంలో నిలబెట్టాలి ప్రజలనేది నా ప్రధాన ఉద్దేశం ఆ వైపున నా కృషికి నేను ఎప్పుడు డిస్సాటిస్ఫై అవ్వను సాటిస్ఫాక్షన్ ఉన్నాను జానారా గారి అసెంబ్లీలో చాలా విషయాలు బడ్జెట్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల విషయాలు కూడా ముందే ఊహించి చెప్పగలిగారు కానీ రాజకీయాన్ని ఈ తరం రాజకీయాన్ని ముందు ఊహించలేకపోతున్నారు అనొచ్చా ఈ తరం రాజకీయాన్ని కూడా మీరు ఈ ఈ ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితులు రాజకీయాన్ని అర్థం చేసుకోకుంటే అరాచకం అప్రజాస్వామికం నియంతృత్వం కేవలం ప్రలోభాలకు గురి ప్రజలు తయారయ్యి ఆఖరికి చిందర వందర పరిస్థితులు ఏర్పడేటువంటి గెలుపు ఓటములని సమానంగా చూస్తారు జానారెడ్డి ఇంతవరకు బాగానే ఉంది కానీ నాగార్జునసాగర్ కూడా వాళ్ళు ఎవరైనా చూడాలి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఫలితాలు తేడాగా వస్తే ఇది జానారెడ్డి నలభై ఏళ్ళ రాజకీయ జీవితమే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రమాదంలో ఉంది ఈ ఎన్నికలు సాగు రేవు లాంటి సమస్య అని జానారెడ్డి గారు మీరు మన సభలో ఒక అప్పీల్ చేశారు నామినేషన్ వేసి కరపత్రాలు ఎవరు ఏం అభివృద్ధి చేశారో కరపత్రాల ద్వారా జనం ఒపీనియన్ కోరుదామని చెప్పి ఇప్పుడు సాధ్యమైతుందా ఇప్పుడు ఒపీనియన్ కోరుదామనేది కాదు మనం నిర్ణయించుకొని చేద్దామని నేను పార్టీలకు సలహా ఇచ్చినాను విజ్ఞప్తి చేసినాను సాధ్యం కా మీరు సాధ్యం అవుతుందా కాదా మనం ఇద్దరం నిర్ణయించుకుంటే సాధ్యమవుతుంది ఈ సీట్ మూలాన నాకు ప్రభుత్వం రాదు కానీ ఒక ప్రజాస్వామ్య ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని సృష్టిద్దామని ఏర్పాటు చేద్దామంటే మీరు ఎందుకు ఎన్నికపోతున్నారు అంటే అది సాహసం చేయలేకనా అటువంటి డిసిప్లిన్ పాటించలేకనా రీసెంట్గా జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులే గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది వాళ్ళు వాళ్ళు జనం ఆలోచన బాగానే ఉన్నట్టు అనిపించింది కదా అని అనిపించింది కదా అందుకనే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది స్వతంత్ర అభ్యర్థులు ఏదైతే ఉన్నదో ప్రజలకు అప్పీల్ చేస్తే అంటే అధికార దుర్వినియోగం జరుగుతున్నా కూడా వీళ్ళకు అత్యధికమైన ఓట్లు ఇచ్చినారంటే ఒకటి ఒకటి ఈ అందరు కలిసి ఒకే పద్ధతిలో ఆలోచిస్తే ఇదే పద్ధతిని ఒకరిగా ఆలోచిస్తే ఈ ప్రభుత్వాలకు బుద్ధి టౌను అంటే ఏ స్వతంత్ర అభ్యర్థుల వైపు చూసినటువంటి జనము కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూడట్లేదు రెండు సీట్లలో కూడా మీరు ఒక చోట నాలుగో ప్లేస్ ఒక చోట ఐదో ప్లేస్కి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ రైట్ ఒక ఒకవేళ వాళ్ళు వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీనే చూడాలని చాలాసార్లు కాంగ్రెస్ పార్టీని చూసినాం ఈ కొత్త వాళ్ళని చూస్తే ఇంకా కాస్త ఇంతకంటే బాగా చేస్తున్నారు అంటే వాళ్ళు ఆలోచిస్తాం రైట్ వాళ్ళని నెగ్గించండి ఎవరినైతే ఉన్నారు ఎవరైనా ఎవరో ఎవరో ఒకరిని నెగ్గాల్సిందే కదా రాజకీయాలు చేసేవాళ్ళైనా రాజకీయ నాయకులు ఎవరైనా కూడా అధికారం అనేది అధికారంలోకి రావాలి అనేది ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ కానీ ఎవరినో ఒకరిని గెలిపించండి అనేది అధికార అధికారం రావాలనేటువంటిది దేనికి అధికారంలోకి రావాలి మనం ప్రజా సమస్యలను పరిష్కరించి ఒక మెరుగైన పరిపాలన అందించి మెరుగైన జీవితాలని సమాజానికి ఇస్తామనేటువంటి దాని కొరకు పరిపాలనకు రావాలని మనం కోరుతాం అదే సిద్ధ ఆ ఆలోచనని ప్రజల ముందర పెడుతున్నాం ఆ ప్రజలు ఏ పార్టీని ఆ విధంగా నమ్మితే అని నమ్మి ఓటేస్తారు ఓటేసినటువంటి ప్రజలకు వాళ్ళు ఆశించింది రాకపోతే బాధపడతారు తగిన సమయంలో బుద్ధి చెప్తారు ఈ లోపల టైం అవుతుంది గదే ప్రాసెస్ ఇది జానారెడ్డి గారు విశాల దృక్పథంతో ఆలోచిస్తారు ప్రతి విషయాన్ని మంచిని మంచి చెడుని చెడు అనాలి అనుకునే మనస్తత్వం అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విషయాలని సమర్థించారు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ దీని బాగుంది అని చెప్పారు ఈ వరుసగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో జానారెడ్డి మీద ఒక మచ్చబడింది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారేమో అనే ఒక ఆలోచన వచ్చింది దాని దాంతో దాని మీద మీ ఒపీనియన్ ఇవన్నీ మీ ఊవాలు మంచిని మంచి అంటారు అంటే చెడ్డని మంచి అనాలా మంచి చెడ్డ అనాలా ఇది మంచి పద్ధతుల ఇప్పుడు జరగబోయేటువంటి తీర్లు కాదు కదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే తెలంగాణ పిసిసి చీఫ్ నియామకానికి ఆఖరి ప్రయత్నంలో జానారెడ్డి అధిష్టానాన్ని కోరడము పిసిసి వాయిదా పడడం ఏంటిది కోరటం పిసిసిని నాగార్జునసాగర్ ఎన్నికల వరకు వాయిదా వేయాలని జానారెడ్డి కోరడం వెనక వ్యూహం ఏమైనా ఉందా మీకు ఎన్నికల్లో ఇబ్బంది కలుగుతుంది అనుకున్నారా నాకు ఇబ్బంది లేదు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేదు ఉన్నదానికి ఇబ్బంది లేదు లేక ఆగిన దానికి ఇబ్బంది లేదు లేకుంటే ఇమీడియట్గా జరిగితే కూడా ఇబ్బంది లేదు ప్రెసిడెంట్ ఎన్నిక గురించి రోజు చర్చ అభిప్రాయాలు తీసుకోవటం చర్చలు చేయటం ఆ విషయాలలో వివిధ వాళ్ళని సంప్రదిస్తున్నటువంటి సమయం ఉంది అసలు ఎన్నికలు అనౌన్స్మెంట్ అవుతుందంటుంటే దాని గురించి ఎక్కువగా అభిప్రాయాన్ని కంటే ఈ అభిప్రాయాన్ని పూర్తి చేసుకున్న తర్వాత దాన్ని తీసుకోండి అని సలహా ఇచ్చింది గారు మీకు తెలియని కాదు ఇక్కడ మీరు పీసీసీ ప్రక్రియ మొదలు పెట్టినప్పటికే నాగార్జునసాగర్లో ఉప ఎన్నికలు వస్తాయని మీ ఏఐసిసి ఇన్ఛార్జికి తెలుసు పార్టీ వ్యవస్థకి తెలుసు ఆఖరి నిమిషంలో సోనియా గాంధీ అప్రూవల్ చేసిన తర్వాత ఆగడం అంటే దాని వెనకాల ఏదో ఉంది అని ఒక చర్చ అయితే ఏది అవసరం లేదు అప్రూవల్ చేసిన సంగతి నాకు తెలియదు నా ఒపీనియన్ కూడా చెప్పమన్నారు ఇది ఇది ఈ విషయాన్నిలో ఏం చేద్దామని నా ఒపీనియన్ అయితే బై ఎలక్షన్ జరిగినాక నిమ్మలంగా కూర్చొని ఆలోచించడం మంచిది ఏ ఇది ప్రధానంగా ముందర అనేటువంటి విషయం నా ఉద్దేశం అంతే ెడ్డి నాగార్జునసాగర్లో గెలవడము తర్వాత పిసిసి చీఫ్ కావడం ఈ రెండు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోస్తాయి దాంట్లో భాగంగానే పిసిసి వాయిదా పడింది అసలు నేను పిసిసి అధ్యక్ష పదవి కావాలని కోరలేదు కోరుకోలేదు ఇది మీ అందరికీ తెలియంది కాదు అవసరమైతే పిసిసి ప్రెసిడెంట్తో సహా లేక అవుతానని అనుకునే వాళ్ళు ఉన్నారు కదా అనేక మంది కావాలని అడుగు వాళ్ళందరిని అడిగి తెలుసుకోవాలి ఏంటంటే పీసీసీ అధ్యక్షుడిగా నన్ను ఉండవని అందరూ కోరినారు ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ నాకు అది అవసరం లేదు అని అట్లాగనే పోటీ చేయటం అనేది కూడా నన్ను కోరినారు ఈ పోటీ కూడా చేయను అనేటువంటిది నా ఉద్దేశం కానీ ఈ పోటీలో నిలబడాల్సినటువంటి అవసరం ఏమి వచ్చిందంటే సోనియా గాంధీ హైకమాండ్ నుండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయమంటే కూడా మీ సలహా పాటించను మా సలహా పాటించి ఈ ఎన్నికల్లో మీరు నిల్చొని కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తుకు పునాదిగా ప్రోత్సహించాలి ఈ ఇటు కేడర్ని కానీ అటు నాయకులను కానీ ఆ విషయాన్ని నేను ఎప్పుడైతే నా కర్తవ్యాన్ని గుర్తు చేసినో ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్కు ప్రజలు మళ్ళీ కృతజ్ఞత భావంతో ఉన్నారని నిరూపించుతారు అనే విశ్వాసం దగ్గర జానారెడ్డికి ఇంత పలుకుబడి ఉంది కదా ఎవరో ఒకరిని మరి పలానా అతన్ని పీసీసీ చేయండి పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని ఎందుకు సూచించలేకపోతున్నారు రైట్ రేపు ఇది మళ్ళీ మళ్ళీ చర్చ వచ్చినప్పుడు మీ యొక్క చెప్పినటువంటి సలహా దృష్టిలో పెట్టుకుంటారు నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత పిసిసి ప్ర కొత్త చీఫ్ వస్తారా వస్తుంది తప్పకుండా రావాలి కదా ఎన్నాలని ఉంటారు ఎవడైనా సరే అసలు నువ్వు జీవితమే ఉండదు ఎవడైనా సరే ఉండి మాత్రం ఎవడేం చేస్తాడు జానరెడ్డి గారు మీకు ఎన్నికల తెలంగాణ ఏర్పాటుకు ముందు సోనియా గాంధీకి అన్ని చోట్ల కూడా రాష్ట్రం ఇచ్చిందంటే మనమే అధికారంలో కోసం తెలంగాణ మనదే అవుతుంది అని ఒక అని అని మీరు నమ్మారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అప్పటికి ఇప్పటికి ఏమనిపిస్తుంది సీనియర్ నాయకుడు అధిష్టానాన్ని ఒప్పించారు సోనియా గాంధీ అంటే ఒక తండ్రి కర్తవ్యం ఒక కొడుకును పెంచి పోషించడం ఒక కొడుకు యొక్క కర్తవ్యం తండ్రిని వృద్ధాప్యంలో ఆదుకోవటం అనేటువంటిది ఒక సహజమైనటువంటిది సహజమైన పరిణామం అట్లనే మా కర్తవ్యాన్ని మేము మేము పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు మేము మా కర్తవ్యాన్ని నిర్వహించడం అని చెప్పి భావిస్తున్నాం తప్ప ఒకవేళ నేను నా కర్తవ్యాన్ని నిర్వహించి తగ్గట్టుగా రాష్ట్రం ఇచ్చినాను నెరవేర్చారు కానీ కొడుక్క అంటారా చేయకపోతే వాళ్ళ ధర్మం నిర్వర్తిస్తు లేదా అనేది సమాజం చెప్పాలి అంతే ఒకవైపు ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేదు టిఆర్ఎస్ ప్రజల్ని భ్రమల్లో పెట్టింది అని చెప్తున్నారు రీసెంట్గా జరిగిన దుబ్బాక ఎన్నికలు కావచ్చు రెండు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు కావచ్చు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు ప్రతి చోట్ల ఎందుకు పట్టం కడుతున్నారా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వానికి ఒక్కొక్కసారి అవును దుబ్బాకలు ఫెయిల్ కాలేదా జిహెచ్ఎంసీలో మరి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్కి పోలేదా కానీ ఇంకొక ఎన్నికల్లో టీఆర్ఎస్ నెగ్గలేదా దిట్ ఇస్ అ డెమోక్రటిక్ ప్రాసెస్ ఒక ఎన్నికల్లో నెగ్గటం అదేవిధంగా ఇంకోసారి కాంగ్రెస్ నెగ్గదనే ఉన్నది అంతేత కాంగ్రెస్ కూడా అటువంటి పరిస్థితి ఉండదనే రెండోది ఇప్పుడు కూడా డెమోక్రసీలో ఈ ఆరోగ్యకరమైన సూత్రాన్ని మర్చిపోతే ప్రజలు గందరగోళంలో పెడతారు జానారెడ్డి గారు మీ వయస్సుతో పాటు మీ సీనియార్టీకి కూడా చాలా రాజకీయ నాయకులు కూడా గౌరవిస్తారు కానీ ఈ ఉప ఎన్నికల్లో మీ మీద మీ కన్ మీ ముందు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు మంత్రులు అయినటువంటి వాళ్ళు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు జానారెడ్డి అవుట్డేటెడ్ అయిపోయారు ఆయన రాజకీయాల్లోకి పనికిరారని జానారెడ్డి చెప్పేయని అబద్ధాలని ఎన్నికల్ని ఎదుర్కోలేకనే ప్రచార కరపత్రాలు కొట్టి పంచుదాం అట్లా ప్రచారం చేద్దామని కామెంట్స్ చేశారు ఇట్లాంటి కామెంట్స్ చూస్తున్నప్పుడు మీకు ఏం అవగాహన లేనటువంటి వాళ్ళు చెబుతుంటే నువ్వు మంచి మంచి పథకాలు పెట్టినావు మంచి మంచి కార్యక్రమాలు ఇచ్చినవు పరి సుపరిపాలన అందిస్తున్న నీకు రైట్ ప్రజలకు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనండి అని చెప్పే ధైర్యం లేదు నేను నేను ధైర్యంగా ప్రజలకు స్వేచ్ఛగా అని వదిలిపెడతానంటున్నా అన్నప్పుడు ఒకవేళ నేను ఓడిపోతాను అనుకో నీకు సునాసం కదా ఈ ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన వాడి అవుతావు ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను ప్రవేశపెట్టిన వాడు అవుతావు నీకు కావలసిన సీటు వచ్చేస్తుంది అయిపోతుంది ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు అంటే ఇంత బాధపడుతున్నావు ఇంత ఇబ్బంది పడుతున్నావు అంటే నీ లోపల లోపం ఉందా లోపం ఉందా ఇది మీరు విశ్లేషణ చేసిన గతంలో కూడా మీరు ఇలాంటి ప్రయోగం చేశారు ఏమి నేను ఆ ఓటమికి ఇబ్బంది పడతలేను నేను చెప్పిన దాన్ని ఆలోచింపజేసిన దానికి నేను నేను గర్వపడుతున్నాను కానీ ఆ ఆలోచన క్రమం ముందుకు సాగనందుకు బాధపడ్డాను రైట్ అయినప్పటికీ ఎప్పుడో ఒకనాడు అటువంటిది వస్తుందని ఆశిస్తున్నాను జానారెడ్డి గారు రాష్ట్రంలో అన్ని పదవులు అన్ని రకాల పదవులు అనుభవించారు ఒకే ఒక పదవి ఇంకా కోరిక తీరలేదు తెలంగాణ వస్తే అది అసలు నాకు ఏ కోరిక భవిష్యత్తులో ఈ కోరిక తీరే ఏ కోరిక ఏ కోరిక లేదు నాకు ప్రజాస్వామ్యం పర్ఫెక్ట్గా ఉండాలని ప్రజలు చైతన్యవంతులుగా ఉండాలని ఎవరైనా మంచి పరిపాలన అందించాలని మంచి పరిపాలన లేకుంటే ప్రజలు దానికి గుణపాఠం చెప్పాలని ఆ ప్రాసెస్లో ఈ నిరంతరమైనటువంటి యొక్క ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి కాలేకపోయాననే బాధ లేదా జానారెడ్డికి లేదు అస్సలు లేదు అవ్వాలనే ఆలోచన అయితే ఉండే కదా అదే సహజం అప్పుడు ఉన్నది ఆ సమయంలో కాలేదు అయిపోయాయి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయబోతారా సాధారణ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు పోటీలో ఉండను అనుకుంటున్నాను మరి ముఖ్యమంత్రి ఆలోచన లేకున్నా పోటీలో నిజంగా ముఖ్యమంత్రి నాకు కావాలని లేదు నాకు కావాలని లేదు కానీ నాకు కావాలని లేదు నేను ఉంటానని కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేవు అది అనవసరమైనటువంటిది సుదూరం కానీ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రులు అవుతారు ఏ ఓసారి ముఖ్యమంత్రి ఇష్టం లేకపోయినా సరే పార్టీని ఇప్పుడు పార్టీని రక్ పార్టీని యొక్క అభిప్రాయం మేరకు ఏ విధంగా ఉన్నావు ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి వాడికైనా కానీ నాకని నేను చెప్తలేను నేను చాలామంది ఎమ్మెల్యేలు కాకుండా కూడా ముఖ్యమంత్రులు అయినారు అదే కోటలో జానారెడ్డి కూడా ముఖ్యమంత్రి కాబోతుంది కోట మెత్తడ్ అని చెప్తున్నది జానారెడ్డి అవుతారు అవ జానారెడ్డికి ఇంకా ఏది ఇష్టమే లేదు అవసరమే లేదు జానారెడ్డి గారు ఎప్పుడు ఈ సెంటిమెంట్ డైలాగ్స్ ఇవన్నీ ఎప్పుడు చెప్పరు కానీ మొన్న హాలియాలో జరిగినటువంటి సభలో నేను జానా రెడ్డిని కాదు జానా నాయక్ని అనే అనే ప్రస్తావన తీసుకొచ్చారు ఎందుకంటే నేను కాదయ్యా ఆ గిరిజన సోదరులు అనుకుంటున్నారు అని చెప్పినాను అది నిజమా కాదా నువ్వు వాళ్ళ వాళ్ళ తండాల్లోకి పోయి తెలుసుకొని వచ్చి చెప్పు అంతే ఇప్పుడు సామాజిక సమీకరణాల లెక్క జరుగుతుంది నాగార్జునసాగర్ ఉప ఎన్నికల మీద చర్చలో బీసీలు ఎక్కువగా ఉంటారు గిరిజనులు ఎక్కువగా ఉంటారు ఎవరు ఎవరి ఎవరు ఎక్కువ ఎవరు ఇవన్నీ కూడా ఈ సామాజిక సమీకరణతోటి లేకుంటే కుల రెచ్చగొట్టడంతో లేకుంటే ఇటువంటితోటి ప్రజాస్వామ్యానికి విఘాతం జరుగుతుంది తప్ప ఏం జరుగుతుంది జానారెడ్డి గారు ఆఖరిగా చెప్పండి నాగార్జున సాగర్ ఓటర్లు ఉప ఎన్నికల్లో జానారెడ్డికి ఎందుకు వేయాలి అధికారంలో లేరు కొత్తగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారు అనేది లేదు నలభై సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధికి సంకేతంగా లేక ప్రజాస్వామ్య పరిరక్షణకు పట్టం కట్టాలని రెండోది గత ఏడు సంవత్సరాలలో రెండుసార్లు వచ్చిన ప్రభుత్వం ప్రజలను మోసగిచ్చింది ప్రలోభాలు పెట్టింది ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ రైతు వ్యతిరేక చట్ట చేస్తున్నటువంటి తీరు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ధరలు వీటన్నిటికీ నిరసనగా అటు మోడీకి ఇటు టీఆర్ఎస్కు రెండు కూడా రెండు ప్రభుత్వాలకు హెచ్చరిక చేయటానికి ఈ ఎన్నిక నాంది కావాలి అత మాకు నాకు నాకు స్వయంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఈ పార్టీకి గౌరవించమని నా విజ్ఞప్తికి జానారెడ్డి గారు ఆఖరిగా జానారెడ్డి రాజకీయ వారసులు ఎవరు నా ప్రజల ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజల కొరకు కృషి చేస్తామనేటువంటి ఎవరైతే జానారెడ్డి గారు చేసినట్టుగా చేసి ఆ పేరు పొందాలనుకుంటారో వాళ్ళే నాయకులు వాళ్ళే వారసులు అంతే మీ మీ ఫ్యామిలీ నుంచి అయితే ఉండరా వాళ్ళు ఆ పని చేస్తున్నట్టు ఉంటుంది ఎవరైనా సరే నాగార్జునసాగర్ ఎన్నికల్లో ప్రలోభాలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నారు జానారెడ్డి మీద ఒక ఒక చర్చ ఉంటుంది జానారెడ్డి గారు డబ్బులు తీయరు ఎన్నికలు వచ్చిన అభివృద్ధిని చూసి ఓటేయండి అంటారు అనేది దాన్ని ఎట్లా నిలబడ ప్రజల కొరకు పనిచేసేటువంటి వాళ్ళని ప్రజలు రక్షించుకోవాలి ప్రజలు నిలబెట్టుకోవాలి ప్రజాశక్తికి నిలపాలి అది అందుకే నిజంగా ప్రజల కొరకు పనిచేయాలనేటువంటిది అభిలాష కలిగిన నాయకులు తయారవుతారు లేకపోతే కేవలం ప్రలోభాలకు పైసలకు అధికార అయితే ప్రతివాడ ఆ అధికారంలో ఉండేవాడే ఇటువంటి పని చేస్తే ఇక ప్రజాస్వామ్యానికి ఉంటుంది అర్థం ఉండదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఎన్నికల నాగార్జునసాగర్ అభివృద్ధిని అభివృద్ధి కోసం కాంక్షించే వారికి పట్టం కట్టాలి అనేది జానారెడ్డి గారి అప్పీల్ అలాగే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి గిఫ్ట్గా ఇవ్వాలి అనేది జనానికి ఓటర్లకి అప్పీల్ చేస్తున్నారు జానారెడ్డి గారు